చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ శైలికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు, కాల్చి చంపేయమన్నాడు. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడలేదు కూడా. సైకో అని బాబు గారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏది బాబు గారు ఇంత కఠినంగా మాట్లాడాడు? ఈరోజు అర్థమవుతుంది, అది మేము చెప్పట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు. మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడలు ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నాయన్నాయా? అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి జరగబోతున్నటువంటి ప్రమాదం, మనందరం ఏకం కావాలా, వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి పనిచేయాలని ప్రకటించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆగ్రహం ఉంది. ఇప్పుడే చెప్పాను నేను, ఎప్పుడు వాడకూడదు అనుకున్నాం పేర్లు కొన్ని చెప్పక తప్పలేదు మాకు కూడా, ఎందుకంటే నేను గూడూరు స్టూడెంట్ని, గూడూరులో దాదాపు 20 ఏళ్ళు పెరిగాను నేను. అక్కడ కుటుంబాలు, ఆడ ఉన్న వ్యాపారాలు వాళ్ళ చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితి కాబట్టి ఏ విధంగా ఉందనే దానికి చెప్పాలి. చెప్పకపోతే ఇంకా భ్రమల్లో ఉంటే ఎందుకు తెలుగుదేశంకి ఓటేయాలా? తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి చూసాం, ప్రతిపక్షాలు చూసాం, కానీ ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ లేవు, ఏ రాష్ట్రంలో లేవు, ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ఆ పిలుపుని ఇవ్వాల్సి ఉంది. తెలంగాణలో మారిన ప్రభుత్వం రాష్ట్రం మీద ప్రభావం చూపించే అవకాశం అంటే సంక్షేమం, నేను బటన్ నొక్కుతున్నా నేను బటన్ నొక్కుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మభ్య పెడుతూ వచ్చారు. బటన్ నొక్కడం ఒకటే కాదు, తెలుగుదేశం మేము ఒకటే డిమాండ్ చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 4 సంవత్సరాల 8 నెలలుగా డిమాండ్ చేస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పథకాలు ఎన్ని రద్దు చేశారో ప్రకటించగలరా? ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చారో ప్రకటించగలరా అని అడిగాం. చెప్పే పరిస్థితి ఉందా? ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పథకాలు ఇవి ఉన్నాయి, ఇవి రద్దు చేసామని చెప్పానండి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి ఇంత ఖర్చు పెట్టింది, మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పే పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక బ్రాందీ షాపుల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు చెప్పే ధైర్యం ఉందా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బ్రాందీ షాపుల్లో ఎవరి ముందమ్ముతున్నారో ఆ ఫ్యాక్టరీలు ఎవరి అని చెప్పే దమ్ముందా? ఇసుకకి కాంట్రాక్టర్లు ఏనాడైనా ప్రభుత్వ చలానాలు కాకుండా లక్షల్లో క్యాష్, ప్రభుత్వ అధికారులు లక్షల్లో క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? చలానాలు ఎందుకు కట్టించుకోవట్లేదు? డీడీలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పే దమ్ముందా? చదువుతే 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, ఇసుక మీద కేసులు, మద్యం మీద కేసులు 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరిని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు వీడిపోయినాయి. చాలా స్పష్టంగా చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు రద్దు కావు,
సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడం ద్వారా మేము అధికారంలోకి వచ్చాక పరిపాలన సాగించడం కాదు తెలుగుదేశం పార్టీ. ఆదాయం ఎలా పెంచుకోవాలి, 5 సంవత్సరాలు అధికారం ఉండేది తెలుగుదేశం పార్టీ, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా, కరెంటు ఛార్జీలు పెరిగినాయా, మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, పన్నులు అందరు చెప్తున్నారు కదా, చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను చెప్తున్నారు, ఎంపీ అభ్యర్థి త్వరలో నిర్ణయిస్తారు పార్టీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పడం ఏంటంటే 2024లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కేవలం మౌత్ పబ్లిసిటీ, కనీసం వాళ్ళు ఎంపీ అభ్యర్థులను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనేది వాళ్ళ. ఇప్పుడు ఆ సమస్య ఊరుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 5 విడతలు మీటింగులు పెట్టుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళ అభ్యర్థులు ఉండకూడదని, ఒక ఆయన ఉంటే నేను రానని, ఒక ఆయన ఉంటే మేము రామని, ఒక ఆయన వాళ్ళ గోళను మా మీద ఇరుకని చెప్పడం, అయ్యా మేము ఓడిపోతున్నాం మాకు వద్దని పారిపోతున్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు మీరే మీడియా మిత్రులందరూ మేమే స్టోరీలు చూస్తున్నాం, పిలుపుల మీద పిలుపులు వస్తున్నాయి 4 ఏళ్ల తర్వాత ఏదో ఒకటి, మేమేమనుకుంటున్నామంటే నిన్న మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వీళ్ళతో అనుకుంటున్నాం, ఆయన అసలు మాట్లాడలేదంట, చూడలేదంట, ఆడెవరో తలుపు సాటెవరో మాట్లాడుతున్నారంటే మా గురించి ఎందుకయ్యా. ఇప్పుడు వాళ్ళకి 1000 కోట్లు పెట్టుబడులు పెట్టే వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు ఓటర్ల జాబితాలో, వాళ్ళకి ఈ నెల్లూరు పార్లమెంట్ 7 రోజులు పార్టీ 1000 కోట్లు వస్తుంది, ఆ 1000 కోట్లు పార్లమెంటుకి అసెంబ్లీకి పెడతారు, వాళ్ళకి వాళ్ళకు ఉంటారు అభ్యర్థులు కాదు కొట్టుకుంటున్నట్టున్నారు, అదేదో తెలియదు మాకు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎవరు పోటీ చేసి ఎవరు ఉంటారు వాళ్ళు నిర్ణయించుకోవాలి, మాదేమో నిదానంగా చూసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు 2000 కోట్లు అంటే ఈరోజు కొత్తగా క్వాడ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్లున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు, సిలికా ఈనాడు ఉన్నటువంటి పొనక శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు, నల్లపురెడ్లకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు, తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు, నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు, ఈరోజు మైకా ఓనర్లు తమ మైన్ల ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు తందుకింతని దండుకునే పరిస్థితి. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు, ఈరోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి, భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత, ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైన్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు, రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు, ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం, చూశారు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు, కళ్ళు తెరవండి, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం, 10కి 10 స్థానాలు 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.